ఏలూరు జిల్లా పోలవరం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ 7వ రోజు కొయ్యలగూడెం మండల కేంద్రంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుర్గం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొయ్యలగూడెం మండల నాయకులు కార్యకర్తలతో కలిసి సామూహిక నిరాహార దీక్ష చేస్తున్న నియోజకవర్గ కన్వీనర్ బుర్గం శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు, అన్ని మండలాల జనసేన నాయకులు కార్యకర్తలు దీక్షకు మద్దతు తెలిపారు. ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా టీడీపీ జనసేన ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఈ రాక్షస పాలన అంతం చేయడం కోసం పోరాడాలని, భవిష్యత్తు కార్యాచరణను ముందుగా సిద్ధం చేసుకోవాలని బోరగం శ్రీనివాస్, సిరి బాలరాజులు అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా పోలవరం మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బరాంబాబు, జనసేన 7 మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికంటే ముందు నన్ను గౌరవ అధ్యక్షుడు సుభాష్ పవన్ కళ్యాణ్. ఆ విషయం మీ అందరికి తెలియకపోతే చేస్తాను. మరీ ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు వారు పిలిపించినటువంటి కారణంగా మీరు మాకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు సంఘీభావం తెలియజేయాలని, ఈ రాష్ట్రం చాలా కష్టపడుతున్న ఉంది కాబట్టి ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ ఈ రాష్ట్రం కోసం, జనం కోసం, మనం కోసం అంత మంచి జరగాలనే ఉద్దేశంతో సంఘీభావం తెలియజేయాలని విశాలమైన దృక్పథంతో.